కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు. చిరు పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధాకర్ పర్యవేక్షణలో 20 మంది అభిమానులు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరంలో రామ్ చరణ్ యువత అధ్యక్షుడు రవికుమార్, జనసేన నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలో మెగాస్టార్ జన్మదినోత్సవాల సందర్భంగా నంద్యాల పట్టణంలో గత వారం నుంచి సేవా కార్యక్రమాలు సృష్టిస్తున్నాము. అందులో భాగంగా మొక్కల కార్యక్రమము, మరి డ్యాన్స్ ప్రోగ్రాము, అనాథ పిల్లలకు అన్నదానాలు, ఇవాళ ఉదయం కేక్ కటింగ్, ఉదయం వచ్చేసి టెంపుల్లో పూజా కార్యక్రమం చేశాము. అందులో భాగంగా ఇవాళ చివరి దినమైన సాయంకాలం కేక్ కటింగ్ చేశాము. ప్రతి ఒక్కరూ, మేమే కాదు ప్రతి ఒక్కరూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అన్ని స్టేట్లలో కానీ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడే కాదు, ఇక ముందు మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి మేము చిరంజీవి ఫ్యాన్స్ తరఫున ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా గత వారం రోజుల నుంచి నంద్యాలలో సీనియర్ మెగా అభిమాని అఖిల భారత చిరంజీవి యువత నంద్యాల తరఫున శ్రీ శ్రీ లక్ష్మీకాంత్ గారి తరఫున ఈ యొక్క కార్యక్రమాలు మేము వారం రోజుల నుంచి చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 9వ తేదీ నుంచి మేము మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున నంద్యాలలో జరపడం జరిగింది. కోవిడ్ టైంలో ఆక్సిజన్ లేక ఇబ్బంది పడ్డ వాళ్ళ కోసం అని చెప్పి చిరంజీవి గారు ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది కేవలం చెట్ల ద్వారా వస్తుంది, భావితరాలకు ఆక్సిజన్ ఎంత అవసరమని సదుద్దేశంతో ఆయన అందరితో యూనిఫామ్గా అఖిల భారత చిరంజీవితో ఇండియా వైడ్ లక్షల సంఖ్యలో మొక్కలు నాటించడం జరిగింది చిరంజీవి గారి పిలుపు మేరకు. అదేవిధంగా మేము నంద్యాలలో మొన్న డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున దగ్గర దగ్గర ఒక 50 మంది పార్టిసిపేట్స్ ఏపీ తెలంగాణ నుంచి ఆ యొక్క డ్యాన్స్ కాంపిటీషన్స్కి రావడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, తర్వాత ఈరోజు అందరి అభిమానుల సమక్షంలో ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.